క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిటర్న్స్ జాబితాలు విడుదలయ్యాయి. రిటర్న్స్ జాబితాల సమర్పణకు గురువారంతో గడువు ముగియడంతో ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్స్ అయిన స్టార్ స్పోర్ట్స్, జిఎస్ సినిమాలు 10 ఫ్రాంచైజీల రిటర్న్స్ జాబితాలను ప్రకటించాయి. ఒక్క జట్టు అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలు వెల్లడించాయి. అందరూ ఊహించినట్లుగానే రిటర్న్స్ జాబితాలు ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లు గత సీజన్ లో సారథులుగా వ్యవహరించిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెగావేలంలోకి రాగా 24.75 కోట్ల ఆల్ టైమ్ రికార్డు ధర పలికి మిచెల్ స్టార్క్ ను కూడా కేకేఆర్ వదిలేసింది. రిటెన్షన్ ప్రక్రియలో అత్యధిక ధర సొంతం చేసుకున్న భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను ఆర్సీబీ 21 కోట్లకు రిటర్న్ చేసుకుంది. కేకేఆర్ 6 ఆటగాళ్లను రిటర్న్ చేసుకోగా పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరిని మాత్రమే అట్టి పెట్టుకుంది. అయితే 10 జట్ల రిటెన్షన్ జాబితాపై ఒక లుక్ వేద్దాం. నెంబర్ 1 గుజరాత్ టైటాన్స్, శుభ్మాన్ గిల్ 16.5 కోట్లు, సాయి సుదర్శన్ 8.5 కోట్లు, రాహుల్ తివాటియా 4 కోట్లు, షారుఖ్ ఖాన్ 4 కోట్లు. నెంబర్ 2 లక్నో సూపర్ జైంట్స్, నికోలస్ బోరాన్ కి 21 కోట్లు, రవి బిష్నాయ్ కి 11 కోట్లు, మయాంక్ యాదవ్ కు 11 కోట్లు, మొహసిన్ ఖాన్ కు 4 కోట్లు, ఆయుష్ బదోని కు 4 కోట్లు. నెంబర్ 3 ముంబై ఇండియన్స్, జస్ప్రీత్ బుమ్రాకు 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ కు 16.35 కోట్లు, హార్దిక్ పాండ్యాకు 16.35 కోట్లు, రోహిత్ శర్మకు 16.30 కోట్లు, అలాగే తిలక్ వర్మకు 8 కోట్లు. నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోనికి 4 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ కు 18 కోట్లు, రవీంద్ర జడేజాకు 18 కోట్లు, మతీషా పతిరణకు 13 కోట్లు, శివం దూబేకు 12 కోట్లు. నెంబర్ 5 సన్ రైజర్స్ హైదరాబాద్, హెన్రిచ్ క్లాసన్ ను ఏకంగా 23 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకుంది. ఫ్యాట్ కమిన్స్ కు 18 కోట్లు, అభిషేక్ శర్మకు 14 కోట్లు, ట్రావిస్ హెడ్ కు 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీకి ఏకంగా 21 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. ఆ తర్వాత రజిత్ పటేల్ కు 11 కోట్లు, ఎస్ దయాల్ కు 5 కోట్లు. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్, అక్షర్ పటేల్ కు 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్ కు 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ కు 10 కోట్లు, అభిషేక్ పొరాల్ కు 4 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్, రింకో సింగ్ ను 13 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకోగా వరుణ్ చక్రవర్తికి 12 కోట్లు, సునీల్ నారాయణ్ కు 12 కోట్లు, ఆండర్ రసెల్ కు 12 కోట్లు, హర్షిత్ రాణాకు 4 కోట్లు, రమణ్దీప్ సింగ్ కు 4 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటర్న్ చేసుకుంది. శశాంక్ సింగ్ 5.5 కోట్లు, ప్రభసిమ్రాన్ సింగ్ కి 4 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్, సంజు శాంసన్ కి 18 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకోగా యశస్వి జైస్వాల్ కు 18 కోట్లు, రియాన్ పరాగ్ కు 14 కోట్లు, ధ్రువ్ జరల్ కు 14 కోట్లు, సిమ్రాన్ హిట్మయర్ కు 11 కోట్లు, చివరగా సందీప్ శర్మను 4 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. అలాగే ఆక్షన్ లోకి వచ్చిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఈ డేంజరస్ ఆటగాళ్ళ ముగ్గురు ఏ టీమ్ లోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ యాక్షన్ ప్రతి టీం యొక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.